ఎన్టీఆర్ అభిమానులకి గుడ్ న్యూస్ ఎన్టీఆర్కి మరి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతో అద్భుతమైన విషయాన్ని సాధించినందుకు ఎంతో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా ఇప్పుడు అభిమానులు కూడా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది సో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంటే మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఎంతో గుర్తింపు తీసుకురావడంతో అభిమానులు కూడా ఎంతో ఆనందిస్తున్న సంగతి తెలిసిందే కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సో వీటికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ విషయం అయితే సోషల్ మీడియాలో ఎంతో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయం తీసుకోబోతారని బీజేపీ కూడా నిర్ణయించింది అందుకే ఈరోజు మరి గ్లోబల్ స్టార్గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ని సన్మానించాలని బీజేపీ నిర్ణయించుకుంది త్వరలో ఆయనకి ప్రతిష్టాత్మైన అవార్డుని అందించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది అందుకే స్వయంగా బీజేపీ మరి మోదీ సైతం ఆయనకి కాల్ చేసి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారట నిజంగా ఇది అభిమానులకి భారీ గుడ్ న్యూసే కదా కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా నిజంగా జూనియర్ ఎన్టీఆర్కి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి భారీ ఆహ్వానం గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అయినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషనల్ గా మారింది త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ ఇస్తారని అధికారికంగా జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చే అవార్డు గురించి చెప్పబోతున్నారట అందుకే జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే దక్కుతున్న ఈ కేంద్ర ప్రభుత్వ అవార్డు గురించి తెలిసే అభిమానులు హ్యాపీగా ఉన్నారు